నొప్పిమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఆధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ఆ మంత్రిదేమో తూర్పు, అదే నియోజకవర్గానికి చెందిన ఆ ఎంపీదేమో పడమర. తూర్పు వైపు తిరుగుంటే సూర్యాస్తమయం అవదేమో అన్న కంగారు. అలాగని పడమరకు మొగితే పొలిటికల్ గా సూర్యోదయాన్ని చూడలేమన్న భయం కేడర్ది. ఒకప్పుడు తన ఫాలోయర్ గా ఉన్న నాయకురాలు మంత్రవడాన ఆ ఎంపీ జీర్ణించుకోలేకపోతున్నారా? ఇగోలతో ఏకంగా పార్టీ కేడర్ని ఇరుకుని పెడుతున్నారా? ఎవరా మంత్రి ఎంపీ, ఏంటా కథ కమామిషు? పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం, కేడర్లో ఆ ఊపు ఉత్సాహం ఏపీలోని ప్రతి నియోజకవర్గ టీడీపీ కేడర్లో కనిపిస్తోంది. కానీ పెనుకొండ సెగ్మెంట్ లో మాత్రం అలాంటి వాతావరణమే లేదట. ఏదో వెలితి, ఇంకేదో కనిపించని కంగారు ఇక్కడి పార్టీ శ్రేణుల్ని ఇప్పటికీ వెంటాడుతోందట. రాష్ట్ర మంత్రి కురుబ సవిత, ఎంపీ పార్థసారథి మధ్య కేడర్ నలిగిపోతుండడమే అందుకు కారణమన్నది లోకల్ వాయిస్. పెనుకొండలో గెలుపు కోసం లోకల్ కేడర్ చాలా కష్టపడిందన్నది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. గడిచిన 5 ఏళ్లలో ఇక్కడ ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్లు కూడా ఉన్నారని అంటారు. కానీ టికెట్ విషయంలో నేతల మధ్య ఏర్పడ్డ తగాదా అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగుతుండడంతో తాము ఎటువైపు ఉండాలో అర్థం కాక సతమతమవుతున్నారట ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు. వాస్తవంగా స్థానిక ఎమ్మెల్యే అయిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కురుప సవిత ఎంపీ పార్థసారథి గతంలో సఖ్యతగానే ఉండేవారు. పార్థసారథి పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో యాక్టివ్ గా ఉన్న కురుబ సవిత పార్టీలో కీలకంగా మారారు. దీంతో పార్థసారథి సవిత మధ్య గ్యాప్ వచ్చింది. దాదాపు 4 ఏళ్ల పాటు ఇద్దరు నాయకులు ఎవరికి వారుగానే వ్యవహరించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి వివాదం మరింత తీవ్రమైంది. పెనుకొండ ఎమ్మెల్యే టికెట్ రేసులో కురుబ సవిత ఉండడం, అటు సీనియర్ నాయకుడు పార్థసారథి కావడంతో పార్టీ అధిష్టానం కూడా చాలా రోజులు వ్యవహారాన్ని నానబెట్టింది. కానీ సవిత మాత్రం పంతం పట్టి కూర్చున్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడం, సవిత జనంలో యాక్టివ్ గా ఉండడం, పైగా మహిళ అన్న కోణంలో పార్టీ అధిష్టానం ఎటూ తెలుసుకోలేకపోయింది. చివరకు సర్వేలు, ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆమెకే పెనుకొండ టికెట్ ఇవ్వడం, గెలిచి కేబినెట్ బెర్త్ దక్కించుకోవడం జరిగిపోయాయి. సవితకు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశాక పార్థసారథి అలగడంతో ఆయన్ని శాంతింపజేసేందుకు ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది టీడీపీ అధిష్టానం. మొదట అనంతపురం ఇచ్చినప్పటికీ ఆయన పట్టుబట్టి హిందూపురం ఎంపీ సీటు దక్కించుకుని గెలిచారు. ప్రచార సమయంలో ఇద్దరూ కలిసి 1-2 రోజులు కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. అదే గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతుందట. ప్రస్తుతం సవిత క్యాస్ట్ కోటాలో మంత్రి అవడాన్ని ఎంపీ వర్గం జీర్ణించుకోలేకపోతోందన్నది లోకల్ టాక్. ఇద్దరిది ఒకే నియోజకవర్గం అయినప్పటికీ ఇప్పటి వరకు వారు కలిసి పాల్గొన్న కార్యక్రమాలు చాలా తక్కువ. ప్రస్తుతం సవిత మంత్రి హోదాలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పర్యటిస్తున్నప్పటికీ నియోజకవర్గంపై కూడా అంతే ఫోకస్ పెట్టారామె. వారంలో కనీసం 3 రోజుల పాటు నియోజకవర్గంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు మంత్రి. కానీ ఆమె పాల్గొనే కార్యక్రమాలకు ఎంపీ పార్థసారథి హాజరు కావడం లేదు. అటు ఆయన వర్గీయులు కూడా సవిత కార్యక్రమాల్లో కనిపించడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకే వేదికపైకొచ్చినా ఒకరినొకరు పలకరించుకున్న దృశ్యాలు కనిపించడం లేదు. దీంతో నియోజకవర్గ కేడర్ కూడా రెండుగా చీలిపోతున్న పరిస్థితి. అలాగే వాళ్ళని ఇంకో భయం కూడా వెంటాడుతోందట. మంత్రి సవిత దగ్గరికెళ్తే ఎంపీకి దూరమవుతామన్న భావన కొంతమందిలో ఉంటే, పార్థసారథి దగ్గరికి వెళ్తే మంత్రి దగ్గరికి రానియబోరన్న భయం మరికొంతమంది కార్యకర్తల్లో ఉందట. ఈ పరిస్థితి వల్ల వాళ్ళిద్దరి సంగతి ఎలా ఉన్నా పెనుకొండలో టీడీపీ దెబ్బతింటుందన్న విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికైతే నేతలిద్దరూ ఉప్పు నిప్పులా ఉంటున్నారు తప్ప బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదు. కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే ఆ ముచ్చట కూడా తీరుతుందేమోనన్న చర్చ జరుగుతోందట లోకల్ టీడీపీ కేడర్లో. ఇద్దరూ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారే, గతంలో కలిసి పనిచేసిన వారే. ఇప్పుడు ఈగోలకు పోయి మమ్మల్ని ఎటూ కాకుండా చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట స్థానిక కార్యకర్తలు. ఈ విషయంలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటారా, ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.